హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా స్పందిస్తూనే ఉన్నారండి. మన మెగా బ్రదర్ నాగబాబు గారు ఉన్నారు కదా, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. చెప్పండి, అంతా నా ఇష్టం అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అవతల వాళ్ళ తప్పుల్ని, అలానే వాళ్ళు చేసిన మొత్తం అన్నిటినీ కూడా ఎత్తి చూపుతున్నారు ఆయన. ఇక దీనిపై కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది రివర్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈయనలాగానే ఒక దర్శక నిర్మాత, అదేనండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా నా ఆలోచన అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయనకు తోచిన విధంగా కొన్ని కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉన్నారన్నమాట. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవటం మంచి పద్ధతి కాదని, వెళ్తే బాగుండేదని, జగన్ గారు ఎవరు సలహాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ తప్పుడు సలహాలు తీసుకుంటున్నారని, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక తాటిపై ఉండి ప్రజల్ని ముందుకు నడిపించాలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన ఆలోచన ఏంటో ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన మరొక విషయంపై అయితే స్పందించారు. సో అది ఏంటి అంటే, ఈ మొన్న ఈ మధ్య జనవరి 26th అదే గణతంత్ర దినోత్సవం రోజు ఆ పద్మశ్రీ అవార్డులు అంతే కేంద్రం ప్రకటించింది కదా. 15-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎన్టీఆర్ గారు చనిపోయి 22 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఆయనకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నని ఎప్పుడూ ప్రకటించలేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదండి. సో బేసిక్గా ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్య ఈ పద్మ అవార్డులు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వకపోవటంపై కేంద్ర ప్రభుత్వం జోప్యం చూపిస్తుందని ఒక అప్డేట్ అయితే ఆయన ఇవ్వటం జరిగింది, అంటే స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని నేను చదివాను, అంటే నేను కాదు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చూశారు. సో నాకు ఇక్కడ ఒక అనుమానం, అంటే నేను చంద్రబాబు నాయుడు మీదుగా కామెంట్ చేయటం లేదు కానీ నాకైతే ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్వం నేను ప్రధానమంత్రిని అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా నేను వదులుకున్నాను, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాను, అక్కడ చక్రం తిప్పాను అని అన్నారు కదా. మరి అంత చక్రం తిప్పగల చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావటం అనేది చాలా ఈజీ అవుతుంది కదా. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. గత 4.5 ఏళ్ళ నుంచి బీజేపీ వాళ్ళతో కుమ్మక్కే ఆయన ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు కాదంటారు. చెప్పండి, మరి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద స్టోరీ లాగానే ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే, ఒకవేళ ఎన్టీ రామారావు గారికి కనుక భారతరత్న అవార్డు ప్రకటిస్తే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి. మోస్ట్లీ ఆయన భార్యస్థానంలో ఉన్న లక్ష్మీ పార్వతి గారు ఆ అవార్డుని తీసుకోవాలి. సో అలా లక్ష్మీ పార్వతి గారు భారతరత్న తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టి ఎన్టీఆర్ గారికి భారతరత్న రాకుండా ఆపుతున్నారని చెప్పేసి ఆయనైతే ఆయన అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కాకుండా మీరు నాటకాలు ఆడద్దు, ఆయన ఉన్నప్పుడు ఆయన నమ్ముకుని ఎంతోమంది బతికారు, తెలుగుదేశం పార్టీ ఉందంటేనే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు, మీరు రాష్ట్రాన్ని ఏలుతున్నారంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు. సో దయచేసి మీరు అందరూ నాటకాలు ఆడద్దు, ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వండి. భారతరత్న రాకపోతే వదిలేయండి, అంతేగాని భారతరత్న ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి స్టేట్మెంట్లని ఇవ్వద్దు. ఆయన భ్రష్టు పట్టించకుండా ఉంటే చాలు అని చెప్పేసి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే కామెంట్లు చేయడం జరిగింది. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు కూడా ఆయనతో ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కింద కామెంట్లో తెలియజేయచ్చు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని అలానే దీన్ని షేర్ చేసి అందరికి తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.